వెల్కమ్ టు ఎస్బీఎస్ కిచెన్. ఎంతో టేస్టీగా ఉండే డోక్లాన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లోకి శనగపిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ 1½ కప్పు పిండిని తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే వంట సోడా వేసుకోవాలి. ఇది వేయడం వల్ల బాగా పొంగుతూ వస్తుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ముందుగా గరిటెతోటి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక విస్కర్ లేదంటే, విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా సరే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి, లేదంటే మొత్తం జారుడుగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఎటువంటి ఉండలు లేకుండా పిండి మొత్తము చాలా మెత్తగా కలిపేసుకొని ఉంచేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన ఉంచేసుకుందాము. నేను దీనిని రైస్ కుక్కర్లో చేస్తున్నాను. రైస్ కుక్కర్లో వాటర్ని వేసేసుకొని ప్లేట్ని క్లోజ్ చేసేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి షుగర్ని వేసేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. షుగర్ వేసేసుకొని పిండి మొత్తాన్ని ఇలా చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి అన్నది చాలా సిల్కీగా, చాలా షైనీగా వచ్చింది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలి. ఈ మందపాటి గిన్నెలో ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇందులోకి మనం ఇందాక కలిపి ఉంచుకున్న పిండిని వేసుకోవాలి. పిండి అన్నది మీకు ఇలాగ వస్తే అది పర్ఫెక్ట్గా డోక్లా వస్తుందండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో నీరు కూడా మరుగుతుంది. దీనిని నెమ్మదిగా అందులోకి పెట్టేసుకోవాలి, లేదంటే మీరు స్టవ్ పైన కూడా ఒక మందపాటి బాండీని ఉంచేసుకొని అందులో ఒక స్టాండ్ని వేసేసుకొని దానిపైన పెట్టుకొని కూడా చేసేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలాగే, కాకపోతే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. ఇదే ప్రాసెస్లో స్టవ్ పైన కూడా ఒక బాండీని పెట్టేసి వాటర్ వేసుకొని దానిపైన ఏదైనా ఒక గిన్నెని ఉంచేసుకోండి. ఒక 30 మినిట్స్ తర్వాత ఫోక్ తోటి ఇలా గుచ్చి చూసుకోండి. ఫోర్క్ అన్నది అంటుకోకుండా వచ్చేసింది. అంటే ఇప్పుడు డోక్లా రెడీ అయిపోయినట్టు. దీన్ని నెమ్మదిగా తీసేసి బయట ఉంచేసుకోవాలి. ఒక 30 మినిట్స్కి మీకు కుక్ అవ్వకపోతే మరొక 10 నిమిషాలు ఉంచేసుకోండి. చెక్ చేసుకోండి అప్పుడప్పుడు, లేదంటే అడుగంటిపోతుంది. దాన్ని కాసేపు పక్కన ఉంచేద్దాము. చల్లారిన తర్వాత దాన్ని బౌల్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ ఉంచాలి. పాన్ నుంచి కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చీలికగా చేసేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి అన్నది నేను 4 తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారంని చూసుకొని పచ్చిమిర్చిని వేసేసుకోండి. దీన్ని కాసేపు అలా ఆయిల్లో వేపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ని, అలాగే ఒక 1 స్పూన్ వరకు షుగర్ని తీసేసుకోవాలి. ఈ షుగరు సాల్ట్ అన్నది కూడా మొత్తం కూడా ఇందులో కరిగిపోవాలి. ఇవంతా ఏం ఉడకవలసిన అవసరం లేదండి. ఊరికే కరిగిపోతే చాలు, మొత్తం కూడా షుగరు సాల్ట్ ఏమాత్రం కనిపించకుండా వాటర్లో మొత్తము ఇలా కరిగిపోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకోండి. ఇది కూడా చల్లారిపోయింది చూడండి. చల్లారిపోయిన తర్వాత సైడ్స్ని అలా అనుకుంటూ నైఫ్ తోటి తీసుకోవాలి.
చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా గిన్నె బోర్లింగ్ చేసేయగానే డోక్లా అన్నది వచ్చేస్తుంది. చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో, చాలా సాఫ్ట్గా చాలా ప్లఫీగా వచ్చింది. దీనిని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో స్క్వైర్స్ లేదంటే డైమండ్ ఎలా కావాలంటే ఆ షేప్లోకి నైఫ్ తోటి కట్ చేసుకోవడమే. ఈ డోక్లా అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇందాక మనం కరిగిన చేసుకొని పెట్టుకున్న షుగర్ వాటర్ ఉంది కదా, అదే షుగర్ సిరప్. దానిని దీనిపైన వేడిగా ఉన్నప్పుడు సిరప్ అలా వేసేసుకోవాలి. అంతే డోక్లా అన్నది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఈ డిష్ని మీరు ట్రై చేయండి, ఇది తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మీరే దీన్ని ట్రై చేస్తారు, పిల్లలను కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.